రాజేందర్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెరాస కార్మిక విభాగం. ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లోనే తెలంగాణ తల్లికి పూల మాలలు వేసి ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్మిక విభాగం మాజీ అధ్యక్షులు రూప్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి పట్ల ఈటెల రాజేందర్ గారు మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలకు నిరసనగా ఈరోజు కవితమ్మ గారి ఫోటోకు పాలాభిషేకం చేసి ఆ మనిలాన్ని కార్మిక విభాగం పక్షాన కడిగినామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కవితమ్మ గారి చొరవ వల్లే ఈరోజు అనేక మంది కార్మిక ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందినారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఇవాళ 4 లక్షల పైచీలకు బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందన్న, 18,000 పైచీలకు వివోఏలకు గౌరవ వేతనం వచ్చిందన్న, అలాగే 6,000 పైచీలకు ఆర్పీ అక్కా చెల్లెలకు గౌరవ వేతనం వచ్చిందన్న, 28,000 పైచీలకు ఆశా అక్కా చెల్లెలకు 1,500 నుండి 8,000 వరకు వాళ్ళ వేతనాలు పొందుతున్నారన్న, అదేవిధంగా సింగరేణి ఆర్టీసీ అలాగే ఎలక్ట్రిసిటీ వీఆర్ఏ ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరూ కూడా ఇవాళ ప్రయోజనాలు పొందారంటే కవితమ్మ గారి కృషి ఫలితమే తప్ప మరొకటి కాదు. కార్మిక వర్గం అంతా తన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం వల్లనే తాను ఆ బాధ్యతల్ని భుజాన వేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు తప్ప కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారనే మాటకు అర్థం లేదు. అలాంటి వాక్యాలు ఈటెల రాజేందర్ గారు మరి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు మాట్లాడిన ప్రతి మాటను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఈ కార్మికులు ఉద్యోగులంతా కూడా భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.